హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఈరోజు మనం ఆకుకూర, అందరికి ఇష్టమైన కూర, అందరూ ఎక్కువ వాడుకునే కూర. దీనిలో ఐరన్ రిచ్ ఉంటుంది కదండి. ఇది అయితే మనకు కొన్ని అపోహలు ఉన్నాయి దీని మీద. ఏదన్నా బాగలేనప్పుడు తినకూడదు, కేళ్ళనప్పుడు కాళ్ళనప్పుడు అని. కానీ దీనివల్ల ఏవి ఉండవంటండి, ఆరోగ్యానికి చాలా మంచిది. అదే గోంగూర. ఈ గోంగూరతోటి మనం ఎక్కువ భాగం చేసుకునేది పచ్చడి చేసుకోవటమో పప్పులో వేసుకోవటమే చేసుకుంటాం. అలా కాకుండా ఈరోజు నేను చేసినట్టుగా కూడా చేసుకొని తింటూ ఉంటే అస్సలు సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అది ఎలా చేసానో పులుపు గోంగూరతో చూద్దాం పదండి. ఇప్పుడు మీరు చూస్తుంది టేస్టీ టేస్టీ పుల్ల పుల్లగా ఉండే గోంగూర టమోటా పుల్ల కూర, పులుసు కూర అండి. ఎంత చక్కగా వేసేసుకోవచ్చు, ఈజీగా చేసుకుందాం. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీ చూడటమే కదండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం, అలాగే మీరు చేసాక అలా వచ్చిన కామెంట్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇప్పుడు గోంగూర పుల్ల కూర టేస్టీ టేస్టీగా ఎలా చేసానో చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్గా ఏదో 2-3 వెరైటీలు వేసిస్తే సరిపోతుందండి. ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం అండి. కూర చేసుకున్నామండి. పుల్లకూర అని ఎందుకంటే గోంగూరే పులుపు. దానితో మనం కొంచెం చింతపండు కూడా వేసుకొని పచ్చళ్ళా కాకుండా పులుసు కూరలాగా ఎలా చేసుకున్నామో పుల్లకూర చేస్తున్నాను. దీనిలో ఒక నేను మా చెట్లు వేసున్నానండి, చెట్లలోనే వచ్చింది ఇంత గోంగూర. ఈ గోంగూరతో పాటుగా ఒక 4-5 టమోటాలు తీసుకున్నాను, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, ఒక 5-6 పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు పండిపోయినట్టున్నాయి, దీనిలో ఇంకా టేస్ట్ ఉంటుంది కదా అని పండుమిరపకాయలు వేసి చేస్తున్నాను. ఇక ఇప్పుడు మనం బాండి పెట్టేసేసుకొని కూర ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు బాండి పెట్టేసుకొని ఒక స్పూన్ అంటే స్పూన్ ఎక్కువ వేయట్లేదండి పులుసు కూర కాబట్టి. ఆయిల్ కూడా తగ్గించే వేస్తున్నాను. మనం ఆయిల్ ఎక్కువ వేసుకునే దాన్ని బట్టి వేసుకోండి, కానీ నేను మాత్రం కొంచెం తక్కువే వాడతాను. ఒక స్పూను మినప్పప్పు, ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు వేసేస్తున్నాను. పులుసు కూరలో మనకు అప్పుడప్పుడు కొంచెం పచ్చిశనగపప్పు తగులుతూ ఉంటే బాగుంటుందండి. ఇది కొంచెం వేగుతాయి, వేగినవి అన్న తర్వాత మనం బాగా చిటపట వేగితేనే పోపు మంచి సువాసన అండి. ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసేసి ఇవి కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం. పండుమిరపకాయలు అండి, పచ్చిమిరపకాయలు కాదు. ఇవి కొంచెం వేగాక టొమాటోలు కూడా వేసేస్తున్నాను. టొమాటోలు కొంచెం మగ్గనిద్దాం. ఒక 2 నిమిషాలు కనుక వేసిస్తే మగ్గిపోతాయి. గోంగూర పెట్టేసేటప్పుడు ఊరికే మగ్గిపోతుందండి. గోంగూర చక్కగా కలుపుకొని మన తోటలో ఇది కాబట్టి నవనవలాస్తుంది. చక్కగా త్వరగా మగ్గిపోతున్నాము. ఏదైనా సరే గోంగూరని దాని నూనె నీళ్ళు వేసి ఉడికి పక్కన లేదు. మనం చక్కగా ఇలా ఎక్కే 1 నిమిషం వేడి తీసేస్తాను. ఇది కలుపుతూ ఉన్నామంటే చూడండి, ఎక్కువగా వేడికి మంచి చూడండి. నేను చక్క శనివకి కలపం కానీ బాగా మగ్గిపోయింది. ఆకసు శనపచ్చల్లా ఈ గ్రీన్ కలర్లో ఉన్నది. 2 అంటే 2 అక్కడ నాకు పాలకూర ఆకులు కూడా దొరికితే ఆ పాలకూర కూడా తెచ్చేసాను అన్నమాట. ఎక్కువ లేవు, ఒక 2 చెట్లు ఉన్నాయి, 4-5 ఆకులు ఉన్నాయి. ఆ ఆకులు కూడా జిమ్ వేసేసాను. చూడండి ఇది కొంచెం మగ్గింది కాబట్టి దీనిలో సరిపడా ఉప్పు కలుపుతూ వేస్తున్నాను. అలాగే పసుపు ఒక 1/2 స్పూన్ వస్తుంది. మనకి కొంచెం రుచి బాగా పెరగాలంటే వేయించుకొచ్చిన జీలకర్ర పొడి 1/2 స్పూను, ధనియాల పొడి 1/2 స్పూన్ వేస్తున్నామండి. మనకి కారం సరిగ్గా పనుండదు, ఎక్కువ పండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి. మరి
ఇంక పులుపు టమోసారి ఇది పని సరిపోయిద్ది అనుకుంటే ఇలాగే ఉంచుకోవచ్చండి, లేకపోతే ఒక రెండు ఉప్పులు చింతపండు తీసుకొని పులుసుగా చేసేసుకొని పోస్తున్నా. ఇప్పుడు నేను కొంచెం ఆకు ఒక టమోటాలు కూడా ఎక్కువ వేసాను కాబట్టి పులుసుకోలో పులుపు సరిపోతుంది నాకు. అందుకనేసి నేను మాత్రం వేయటం లేదండి, కొంచెం ఉడకాలి కాబట్టి ఎక్కువ వద్దు, ఒక్క పావు కప్పు, పావు కప్పు స్పూన్ వేసిస్తే ఇదంతా చక్కగా మసాలాలు అంతా కూడా ఆకుకు పట్టేస్తుంది. ఒక నిమిషాలు మూత పెట్టేస్తే దానికి ఉడికిపోతుంది అన్నమాట. ఒక 6-7 నిమిషాలు ఉడికిందండి, చక్కగా చూడండి 6-7 నిమిషాలకి ఎంత చక్క ఇది మగ్గిపోయింది, కూర అంతా కూడా వాటర్ అంతా పోయింది. ఎంత చక్క కూర, పులుసు కూర రెడీ అండి. ఇంకొంచెం జావగా ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదనుకోండి ఇలాగే తినేసేయచ్చు. దీనిలో కొంచెం కొత్తిమీర చల్లుకోండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కొత్తిమీర నాకు లేకపోవటం వల్ల నేను వెయ్యినది రెగ్యులర్గా తెచ్చుకుంటేనే ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీర కూడా ఊరికూరికే చెడిపోతుంది, ఒకరోజు తెచ్చుకొని 2 రోజులు వాడుకుంటే సరే, కానీ 4 రోజులు అంటే అసలు ఉండట్లేదు. చూసారు కదా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా చక్కగా గోంగూర తెచ్చుకున్నప్పుడు ఒకసారి టమోటా వేసి పులుసు కూర చేసుకోండి, పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుంది. ఈ కూర మీకు నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్కి రైతుస్ షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ సింపుల్ రెసిపీస్ అన్నీ చూడండి, చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయటం, నా ఛానల్ ఫాలో అవుతూ మాత్రం మర్చిపోద్దు. ఎంత టేస్టీగా ఎంత పుల్ల పుల్ల భలే ఉందండి. అన్నంలో తింటూ ఉంటే 4 ముద్దలు తినేవాళ్ళము, 5-6 ముద్దలు తిందామా అనిపించేంత బాగుంది. మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసుకోండి. ఈ గోంగూరతోటి మనకు చాలా మేలు జరుగుతుంది, రక్త వృద్ధి అవుతుంది, దానిలో చాలా అనారోగ్యాలు తగ్గిస్తుంది. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.